అధ్యక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో చెప్పినారు కాబట్టి నేను ఇంటర్ఫియర్ అయినాను. వారు రేజ్ చేసిన చాలా చక్కటి ప్రశ్న అధ్యక్ష, మంచి ప్రశ్న. అందరు సభ్యులు కూడా చెప్పినారు, వెంకటరామరెడ్డి గారు కూడా చెప్పినారు. ఏ ఉద్యోగం అయినా మేము ఒక పాలసీ తీసుకున్నాం అధ్యక్ష. ఈ మధ్యలో మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడి సీసీఎల్ఏ విషయంలో వస్తే నేనే స్పష్టమైన ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. నేను గత 2-3 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాను, కానీ ఇప్పుడు డెఫినెట్ గా రివ్యూ చేస్తాం. ప్రభుత్వం ఒక పాలసీగానే తీసుకుందామని ఆలోచన ఉన్నాం అధ్యక్ష. 35-40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి రిటైర్ అయిన అధికారి, నాకే ఒక ప్రత్యక్ష అనుభవం ఉంది అధ్యక్ష. ఒక చీఫ్ ఇంజనీర్ గారు మన ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారు. అప్పుడు మన పాండురంగం గారు అని చెప్పి సికింద్రాబాద్ ఆయన ఒక అతను మెంబర్ ఉండేవారు అధ్యక్ష. మమ్మల్ని బాగా ప్రేమించేది, మేము కూడా పనులకు ఆయన దగ్గర పోయి ఒకరోజు నేను అనుకోకుండా పాండురంగం గారి దగ్గరికి వెళ్తుంటే ఆ సీఈ గారు అటెండర్ టేబుల్ మీద కూర్చున్నారు అధ్యక్ష. నమస్కారం సార్, నమస్కారం, మీరు ఏం సార్ మీరు ఇక్కడ కూర్చున్నారంటే నేను రిటైర్ అయినా నేను ఇప్పుడు లేను సార్ ఉద్యోగంలో. ఎప్పుడు రిటైర్ అయ్యాను అంటే 5 మంత్స్. సరే అయితే అయినా మరి మీరు ఈ అటెండర్ టేబుల్ మీద ఎందుకు కూర్చున్నారు? నాకు ఆఫీస్ లేదు కదా, నా అకౌంట్ స్టేట్మెంట్కి వచ్చిన అందుకే కూర్చున్నాను. నాకు కళ్ళకు నీళ్ళచ్చినంత పని ఏంటి అధ్యక్ష? ఆ సీఈ గారిని ఒక 20 సార్లుగా వచ్చింది యాజ్ ఎమ్మెల్యే. వారు అంత ఉన్నత ఉద్యోగి, చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయితే ఇదేం పద్ధతి నాకు బాధవాలి, మీరు రండి అని చెప్పి వారిని నా మెంబర్ తీసుకెళ్లి నేను పోయిన పని పక్కకు పెట్టి పాండంగం గారితో నేను ఫైట్ చేసి అధికారులందరినీ పిలిపించి 2 గంటలు అక్కడనే కూర్చొని వారికి సెటిల్ చేపించి నేను బయటకు వచ్చిన అధ్యక్ష. అంటే హ్యూమన్ యాంగిల్, ఇన్నేళ్ళు పనిచేసిన తర్వాత 8 సంవత్సరాలు రిటైర్ అయితే చాలా గౌరవించాలి. మొన్న కూడా నేను చెప్పిన అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మేము డెఫినెట్ నెక్స్ట్ క్యాబినెట్లో సీరియస్ డెసిషన్ తీసుకొని హెచ్ఓడీలందరినీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అని పెట్టమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ఒక హెచ్ఓడీ బాధ్యత ఏంటంటే ఆ ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ కూడా చూసే బాధ్యత ఆయనకు ఉండాలి. రెండవది, రిటైర్ అయినప్పుడు రిటైర్ అయ్యే లోపే 2 విషయాలని స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, చెప్తా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. భగవంతుని దేవాలయ షార్ట్ పీరియడ్లో ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం. అయితే ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్ అయ్యే లోపు ఆయనకు స్కేల్ ఎంత వస్తుంది, ప్రమోషన్ ఏ నాటికి వస్తుంది, ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఉండాలి అధ్యక్ష. ఏదైనా డిసిప్లిన్ రియాక్షన్ మంచిగా లేకపోతే తెలిసి ఉండాలి, నేను ఏ స్టేజ్ నేను ఏమవుతా అని తెలిసి ఉండాలి. తదనంతరం రిటైర్ అయ్యే నాటికి లెక్క ఆచారం అంతా కంప్లీట్గా ఉండాలి. రిటైర్ అయ్యే రోజు వరకే ఆ ప్యాక్ తయారు చేసి రెడీ పెట్టి రిటైర్ అయిన రోజున ఆయన ఏ సెక్షన్, ఏ డిపార్ట్మెంట్, ఎక్కడైతే అక్కడ, ఏ కార్యాలయం అక్కడ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్నపాటి సన్మానం ఏర్పాటు చేసి ఒక పూలదండ వేసి శాలువ కప్పి ఆయన సేవలను కొనియాడి ప్రభుత్వ వాహనంలోనే వారి ఇంటి దగ్గర దించేవారు అధ్యక్ష. ప్యాక్ చేతిలో పెట్టి ఇది గౌరవం, డెఫినెట్గా చాలా మంచి ప్రాక్టీస్ చేద్దామని చెప్పి నేను చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా. 100% షార్ట్ పీరియడ్ తెస్తాను విశ్వాసం నాకుంది తప్పకుండా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ సర్వెంట్ అధ్యక్ష. దాని రియల్ మీనింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ సర్వెంట్. కాబట్టి పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు నీ దశాబ్దాలు పనిచేసి రిటైర్ అయిన వ్యక్తులు గౌరవించబడాలి, మనకు ఆ సంస్కారం ఉండాలి. కానీ వాళ్ళని మళ్ళీ ప్రయాసపెట్టడం ఇంకో విషయం కూడా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఇంతకుముందు కారుణ్య నియామకం, కంపాషనేట్ అపాయింట్మెంట్, ఇది కూడా చాలా డిపార్ట్మెంట్లో చాలా మంది అలసత్వం వహిస్తూ ఉంటారు. అది నేను చాలా వరకు సెటిలైట్ చేసినాను. ఖచ్చితంగా ఇన్స్టాంటేనియస్గా ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం, ఎందుకంటే ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబం ట్రౌమాలో ఉంటుంది అధ్యక్ష, అనేకమైన బాధలు ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఇంకింత బాధించడం ఆ ఉద్యోగం కోసం కరెక్ట్ కాదు. ఒకవేళ అర్హులు కుటుంబంలో ఉంటే ఇమీడియట్గా జాబ్ ఇచ్చే ప్రయత్నం కూడా మా గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఈ కారుణ్య నియామకం విషయంలో కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్ సత్వరమే అందించే విషయంలో కానీ డెఫినెట్గా రాబోయే రోజులలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది, మంచి ఫలితాలు కూడా చూడబోతామని తమ ద్వారా సభలకు మనవి చేస్తున్నాను.